నన్ను మర్చిపో ప్రీతి. నువ్వు నా కోసం రావడం, నాతో కలిసి తిరగడం ఇకపై వద్దే వద్దు. అసలు వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేనేమన్నా ప్రేమించమని వాడి వెనక తిరిగానా, లేక వాణ్ణేమైనా ఇబ్బంది పెట్టానా? లేదే, నిజానికి ప్రేమించమని నా వెంటపడి నన్ను వేధించింది వాడే. తీరా వాడిపై ప్రేమ కలిగే సమయానికి మర్చిపోమని చెప్పింది వాడే. అంత వాడిష్టమేనా? నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? అసలు నాకంటూ మనసుందని వాడెందుకు అర్థం చేసుకోవట్లేదు? నా ప్రేమని ఎందుకు గుర్తించట్లేదు? అసలే నాన్న కనిపించకుండా పోయాడన్న బాధ ఓవైపు నన్ను తీవ్రంగా కలిచివేస్తుంటే, ఇప్పుడు వీడు ఇలా ప్రవర్తించడం నన్ను మరింతగా కుంగిపోయేలా చేస్తుంది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమర్థం కావట్లేదు. ప్రాణాలు కాపాడాడంటే ఈ రాకీ ఏ నా రోహన్ అయ్యుంటాడు? ఈరోజు వాణ్ణి నిలదీసైనా సరే నిజమేంటో వాడి నోటితోనే చెప్పిస్తాను. ఏంటి పెద్ద మా, ఇలా వచ్చా? రాకీ లేడా? లేడు, ఇంకా రాడు. అంటే బయటికి ఏమైనా వెళ్ళాడా? ఎంతసేపట్లో వస్తాడు కొంచెం చెప్పండి. రాడని చెప్తుంటే మళ్ళీ ఎంతసేపట్లో వస్తాడని అడుగుతున్నావు ఏంటి పెద్దమ్మా? మా బాయి ముంబైకి వెళ్ళిపోయాడు, ఇక రాడంట. మీరు చెప్పేది నిజమా? మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంది పెద్దమ్మా? మా బాయ్ మాతో చెప్పిందే మేము మీకు చెప్తున్నాం. అదే ఎందుకు వెళ్ళాడు? అదైనా చెప్పాడా? మా బాబా కూడా ముంబై వెళ్ళిపోయాడు, అందుకే మా బాయ్ కూడా బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడే నా రోహన్ అని నిరూపించే అవకాశమే లేకుండా చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నాకు గుండె కొతను మిగిల్చాడు. ఎందుకేనా? నేను బతికుంది. ఏంటి పెద్దమ్మా, ఏదైనా పని ఉండొచ్చావా? పర్లేదు, మాతో చెప్పండి, మేము చేసి పెడతాం. అవును పెద్దమ్మా, చెప్పు, ఏ పనైనా చేసి పెడతాం. పెద్దమ్మా బావా, భోజనం కూడా చేయలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగు. మనసేం బాగాలేదు బావా, కాస్త మందు కలిపివు, ప్రశాంతంగా ఉంటుంది. మనసు బాగాలేనంత మాత్రాన మందు పరిష్కారం కాదు బావా. నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వే సుభద్ర బాధను ఎందుకు సరిగా అర్థం చేసుకోవట్లేదో నాకు అంతుపడట్లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా
దానికి సుభద్రనే కార్నర్ చేస్తున్నావు. అసలు సుభద్ర చేసిన తప్పేంటి బావా? ఆ రాఖీని రోహన్లో ఉన్నాడని చెప్పటమేనా? చూడు బావా, నువ్వు ఈ విషయంలో సుభద్రపై ఎంత ఆవేశపడ్డా, తనని ద్వేషించినా, చివరికి అసహించుకున్నా, అన్నింటినీ మౌనంగా భరించిందే తప్ప తనకు నీపై ఉన్న ప్రేమ కానీ గౌరవం కానీ కొంచెం కూడా తగ్గించలేదు. భర్తగా నువ్వంటే తనకు ఎనలేని ఆదరాభిమానాలున్నాయి. తనకి నిన్ను ఏనాడు దూరం చేసుకోవాలన్న ఆలోచన లేదు. అంత మంచి మనసున్న మనిషిపై నీకెందుకు ఇంత కోపం అసహ్యం? ఇప్పటికైనా మారుబావా. నేను మారాలి అంటే ముందు తను మారాలి. ఆ రాఖీగాడిపైనున్న తన ఆలోచనలు మార్చుకోవాలి. ఓ రౌడీ అదవని కొడుకండ మానేసి రోహన్ చనిపోయాడన్న నిజాన్ని జీర్ణించుకోవాలి. ఇవన్నీ ఒప్పుకుని తను మారితే అప్పుడు నేను మారడానికి ఆలోచిస్తాను. అప్పటి వరకు ఆవిడగారి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. బావా, రోహన్ చనిపోయాడని నమ్మడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి? ఆధారాలేంటి? రోహన్ బతికే ఉన్నాడని నమ్మడానికి తన దగ్గర లేని ఆధారం ఏంటి? బావా, నువ్వు కూడా తల్లానే ఆలోచిస్తున్నావు. తన కళ్ళతో చూశాను, కలిపోయిన పట్టి దగ్గర దొరికిన రోహన్ బట్టలు, స్కూల్ బ్యాగు, షూస్ అవి వాడి కదా, అవి ఆధారాలు కావా? అయినా వాడి నిజంగానే బతికే ఉంటే నేనంటే ఎంతగానో ఇష్టపడే నా రోహన్ నా కోసం ఒక్కసారైనా తిరిగి వచ్చేవాడు కాదా? చింతకన్నా నా నమ్మకానికి నాకు ఇంకేం ఆధారాలు కావాలి? ఒక్కొక్కప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు. నువ్వు చూసిన ఆధారాలు రోహన్వే కావచ్చు. అంత మాత్రాన ఆ చేతిలో కాలిపోయింది రోహనే అని ఎలా అనుకుంటావు? చనిపోయాడని నువ్వు ఎంతగా నమ్ముతున్నావో, చనిపోలేదని సుభద్ర కూడా అంతే గట్టిగా నమ్ముతోంది. రాఖీయే రోహన్ అనుకుంటే అతను మిమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తించి దగ్గర రావటానికి అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆపు బావా. చికాపు, నువ్వు తనలాగే ఆలోచించుకో.